గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఒక టోకన్ గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎన్నో టోకన్స్, ఎన్నో కాయిన్స్ మన మార్కెట్లో వస్తుంటాయి, పోతుంటాయి. వాటిలో ఏది బెస్ట్ అనేది చూస్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇన్వెస్టర్ల ఆశల్ని వమ్ము చేయకుండా ఉండే కాయిన్స్ని సెర్చ్ చేద్దామనే ఉద్దేశంతో వివిధ రకాల స్క్రీనర్స్ని ఉపయోగించి నేను సెర్చ్ చేయడం జరిగింది. వాటిలో ఏదైనా ఒక మంచి టోకన్, ఇనిషియల్గా లాంచ్ అయిన టోకన్ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉండి అన్ని పారామీటర్స్ని రీచ్ అయ్యి ఎక్కడ కూడా మనకు మోసం చేయదు అని నమ్మిన కాయిన్నే మీ ముందుకు తెస్తున్నాను. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా జస్ట్ ఒక 3 నిమిషాల వీడియోని చూసి తర్వాత డెసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. టోకన్ నేము గోల్డెన్ స్పారో. ప్రస్తుతమైతే ఇది ఎక్కడ కూడా లిస్ట్ కాలేదు. కాయిన్ మార్కెట్ క్యాప్ కానీ, కాయిన్ గికోలా కానీ ఎక్కడ లిస్ట్ కాలేదు. జస్ట్ ఇది లాంచ్ అయిందంటే వీరి యొక్క టోకనామిక్స్ అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసినారు, ద బర్త్ ఆఫ్ గోల్డెన్ స్పారో, వరల్డ్ మోస్ట్ ట్రస్టబుల్ అండ్ సెక్యూర్ మిమీ కాయిన్. అన్ని కాయిన్స్ ఈ విధంగానే చెప్తాయి, వీరు కూడా అలాగే చెప్పారు. ద గోల్డెన్ స్పారో హ్యాజ్ లెర్న్డ్ లెసన్స్ ఫ్రమ్ ఆల్ ద మిమీ కాయిన్స్ ఇన్ ద క్రిప్టో కరెన్సీ మార్కెట్. ఏ న్యూ క్రిప్టో కరెన్సీ హ్యాజ్ బార్న్ ఫ్యాన్స్ టు లెజిట్ మిమీ ఆన్లైన్ కమ్యూనిటీ. అంటే ఈ యొక్క క్రిప్టో మార్కెట్లో మిమీ కాయిన్స్ చేసే మోసాలు అయితేనేమి, వాటి యొక్క ఉనికికి సంబంధించిన అయితేనేమి, వీటన్నిటి లెసన్స్ తెలుసుకున్న తర్వాత మేము దీన్ని లాంచ్ చేసామని చెప్పారు. ఈ యొక్క వెబ్సైట్లో వీరు పొందపరిచిన అంశాలు ఇక్కడ చూద్దాము. దాదాపుగా ఇప్పటికైతే 85% బర్న్ చేశారు ఈ యొక్క టోకన్ని. ఇక లిక్విడిటీ లాక్ కూడా వీళ్ళు ఎట్లా చేశారంటే 1.2% లిక్విడిటీని లాక్ చేశారు అప్ టు 5 ఇయర్స్ వరకు. అలాగే ఇంకా దీని టోకనామిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క టీమ్ వ్యాలెట్ని కూడా 5 ఇయర్స్ లాక్ చేశారనమాట. అంటే ఎప్పుడైతే వాళ్ళు లాక్ చేస్తారో దాదాపుగా స్కామ్ చేయడానికి తక్కువ అవకాశం ఉంటుందని నా యొక్క ఉద్దేశం. మరి మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. దాదాపు ఎన్నో టోకన్స్ యొక్క వెబ్సైట్లు చూస్తుంటాము. ఇక్కడ వీళ్ళు ట్రాన్స్పరెన్సీలో మెన్షన్ చేశారు, గోల్డెన్ స్పారో టోకన్ ఈజ్ మేడ్ ఫర్ పబ్లిక్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఈజ్ నెససరీ ఫర్ గ్రోత్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ టోకన్. 99% టోకన్స్ హ్యాస్ లాస్ట్ ద ట్రస్ట్ డ్యూ టు లాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, బట్ గోల్డెన్ స్పారో ఈజ్ ద ఫస్ట్ క్రిస్టల్ క్లియర్ టోకన్ ఇన్ క్రిప్టో వరల్డ్. అంటే చాలా మిమీ కాయిన్స్ మీ యొక్క ఆశల్ని వమ్ము చేసి ఉంటుంది, కానీ మా యొక్క ఈ యొక్క గోల్డెన్ స్పారో టోకన్ మాత్రము 99.99% మంచి ట్రస్ట్ అని వీరు తెలియజేస్తున్నారు. ఇంకా తర్వాత దీనిని నేను నమ్మడానికి కారణాలేమో మీకు వివరిస్తాను. టోకన్ స్నిఫర్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్లో ప్రతి టోకన్ యొక్క జాతకాలని వాళ్ళు రకరకాల పారామీటర్స్ని ఉపయోగించి ఎనాలిసిస్ చేసి ఇక్కడ వాటికి ర్యాంకింగ్ ఇస్తుంటారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ యొక్క గోల్డెన్ స్పారోకి అవుట్ ఆఫ్ 100కి 80% అంటే 80 మార్క్స్ని వీళ్ళు, అంటే దాదాపు 80% వీళ్ళు కూడా ట్రస్ట్ చేశారన్నమాట. ఇది 80% అచీవ్ అయింది వారి యొక్క పారామీటర్స్ని. ఇది ఒక ప్లస్ పాయింట్ నాకు. అలాగే బీఎస్సీ స్కాన్లో కూడా చూస్తే ప్రస్తుతమైతే ఇక్కడ మీరు చూడొచ్చు 87.5% అయితే నల్ల డ్రస్లో పూర్తిగా బర్న్ అయిపోయింది. ఇది మనము ఖచ్చితంగా నమ్మవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే ఇప్పటికైతే హోల్డర్స్ అయితే 201 అడ్రస్సెస్ మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. ట్రాన్సాక్షన్స్ కూడా 681 జరిగిన ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది 0.6071లోనే ట్రేడ్ అవుతుంది. నేను రాత్రి 2 గంటలప్పుడు దీన్ని పర్చేజ్ చేశాను త్రూ ద ట్రస్ట్ వాలెట్ విత్ ది హెల్ప్ ఆఫ్ పాన్కేక్ స్వాప్. దాదాపు నేను 0.41 బిఎన్బికి అంటే 900 రూపాయలు అనుకోండి, నాకు 1,63,00,000 టోకన్స్ అయితే వచ్చాయి. టోకనామిక్స్ బాగుంది, ట్రస్టబుల్. ఇది ఇనిషియల్ స్టేజ్లోనే ఉంది. రాబోయే రోజుల్లో ఇది కాయిన్ గీకో మరియు కాయిన్ మార్కెట్ క్యాప్లో గిన లిస్ట్ అయితే మాత్రము దీనికి మంచి భవిష్యత్తు ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. వీళ్ళ రోడ్ మ్యాప్ కానీ, రోడ్ మ్యాప్ కూడా చూసాం, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 5 వరకు వీళ్ళు ఇచ్చారు రోడ్ మ్యాప్. టోకనామిక్స్ బాగుంది, ట్రస్ట్ అనిపించింది. కాకపోతే రాబోయే రోజుల్లో ఇది మంచి గ్రోత్ కావాలంటే ఇట్స్ టేక్స్ ఏ లిటిల్ బిట్ టైమ్. ఇప్పటికైతే మనం ఇక్కడ గమనించవచ్చు, డిఎక్స్ స్క్రీనర్లో కూడా చూస్తే దాదాపుగా 475% ఇప్పటికీ, అంటే 586% అయితే గ్రోత్ కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే హోల్డర్స్ కూడా ముందుకు వస్తున్నారు, తీసుకుంటున్నారు. చూడండి ఫ్రెండ్స్,
ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఇనిషియల్ స్టేజ్లో ఉంటాయో అవి ఖచ్చితంగా మనకు మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయని నమ్ముతాను. ఇది నా ఎనాలసిస్. నేను డిస్క్రిప్షన్లో దీనికి గోల్డెన్ స్పారోకి సంబంధించిన వెబ్సైటు, తర్వాత నేనైతే ఏవేవి వేటి ద్వారా అయితే నేను రీసెర్చ్ చేశానో ఆ అంశాలన్నింటినీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు పరిశీలించండి, మీకు అన్నీ సాటిస్ఫై అనిపిస్తే దీంట్లో మీరు ఎంటర్ అయ్యి చూడండి. ఒకటి మాత్రం నిజం, ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అయితే కాదు, నా యొక్క రీసెర్చ్లో నేను తెలుసుకున్నటువంటి ఒక మంచి టోకెన్ అనిపించింది, నాకు లెజిట్ టోకెన్ అనిపించింది, భవిష్యత్తు బాగుంటుంది అని నేను నమ్ముతున్నాను. మీరు చూడండి, వీలైతే మీకు అవకాశం ఉంటే దీని మీద రీసెర్చ్ చేసిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇక ట్రస్ట్ వాలెట్ ఉపయోగించి దీన్ని బై చేసే ప్రాసెస్ చూద్దాము. జస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి కాపీ లింక్ టెక్స్ట్, అంటే కింద నుంచి షేర్ లింక్ పైన ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. తర్వాత ట్రస్ట్ వాలెట్లోకి వచ్చేసేయండి. ట్రస్ట్ వాలెట్లో మీరు లాగిన్ అయిన తర్వాత యాడ్ కస్టమ్ టోకెన్ అనేది పైన ఉంటుంది, ఆ డాట్లో మీరు క్లిక్ చేసిన తర్వాత కింద యాడ్ టోకెన్ ఉంటుంది, దీంట్లో ఇథీరియం ఉంటుంది. మీరు స్మార్ట్ చైన్ని సెలెక్ట్ చేసుకుని ఏదైతే మనం కాపీ చేసుకున్నామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీకు జిఎస్టీ టోకెన్ గోల్డెన్ స్పారో కనిపిస్తుంది, డన్ చేయండి. ఇంకా అలాగే పాపులర్లోకి వెళ్ళి పాన్ కేక్స్ ఓపెన్ చేయండి, పాన్ కేక్ స్వాప్ని. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్సే. అది ఓపెన్ అయిన తర్వాత పైన బిఎన్బి ఉంటుంది, కింద కేక్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఆ కాంట్రాక్ట్ అడ్రస్ని పేస్ట్ చేయండి, జిఎస్టీని సెలెక్ట్ చేసుకోండి. పైన మీకు ఎంత బిఎన్బితో పర్చేజ్ చేయాలో ఆ బిఎన్బిని మీరు అక్కడ పైన టైప్ చేయండి. నేనైతే 41తో తీసుకున్నాను, అదే స్క్రీన్ రికార్డింగ్. ఇక్కడ దాదాపు 1 crore 63 lakhs వరకు వచ్చాయి. అంతే ఫ్రెండ్స్, చూడండి, ట్రై చేయండి. ఓకే, ఇలాంటి కొత్త కాయిన్స్ ఏవైనా నాకు జీనాయన్ అనిపిస్తే నా యొక్క ఎనాలసిస్ పారామీటర్స్ అన్నీ మ్యాచ్ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే. మీ క్రిప్టో మామా.